బ్యాక్ టు మై ఛానల్ హన్షు హనీ క్రియేటివిటీ అండ్ బ్లాగ్స్. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మా లాంటి కొత్త ఛానల్స్కి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ప్రజెంట్ నాకైతే 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ 100 డబుల్ కావాలని, ట్రిపుల్ కావాలని కోరుకోండి. అలాగే ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను కోవిడ్ వ్యాక్సిన్ అయితే వేయించుకున్నాను ఫ్రెండ్స్. సో ఆ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వీడియో చేశాను. సో నా వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు చాలా మందిలో నేను తెలుసుకుంది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి వ్యాక్సిన్ వేయించుకున్న నెక్స్ట్ డే ఏంటంటే కొంతమందికి బాడీ పెయిన్స్, కొంతమందికి ఫీవర్, కొంతమందికి హెడ్ఏక్ ఒక్కొక్కరికి ఒక్కోలా వచ్చాయి. నాకు తెలిసి మా ఫ్యామిలీలో అందరూ అయితే వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయిందండి. మా అత్తయ్య మా అయ్య కూడా వేయించుకున్నారు. సో వాళ్ళకైతే ఎటువంటి ఫీవర్ అలాంటివి ఏం లేవు. సో మా హస్బెండ్ కూడా వేయించుకున్నారు, తను కోవిషీల్డ్ వేయించుకున్నారండి. సో తనకైతే 1 డే మొత్తం బాడీ పెయిన్స్ కొంచెం లైట్ ఫీవర్లో వచ్చింది. సో నేను వేయించుకున్నాను కదండి, నాకైతే వేయించుకున్న రోజు ఏం అనిపించలేదు, నార్మల్గానే ఉంది. నెక్స్ట్ డే మాత్రం కొంచెం హెడ్ఏక్ అయితే వచ్చిందండి, కళ్ళు లాగేసినట్టు, అలాగే వీక్గా అనిపించింది, బాగా బాడీ పెయిన్స్ కొంచెం వచ్చాయి, ఫీవర్ మాత్రం రాలేదండి. సో నాకు 1 డే మాత్రం ఇలాగే ఉంది. నేను 2 డేస్ బ్యాకే వేయించుకున్నానండి. నేను కూడా వేయించుకుంది కోవిషీల్డే. నాకు అంటే ప్రెసెంట్ ఇప్పుడు 5 ఇయర్స్ లోపు పిల్లల తల్లులకి మదర్స్కి వేస్తున్నారు కదండి, సో అందువల్ల నేనైతే వేయించుకున్నాను, పాప ఉంది కదా, అందుకని ముందే వేయించేసుకున్నాను. సో నేను చెప్పింది ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా, అదే 5 ఇయర్స్ లోపు మదర్స్ ఉన్నా మాత్రం కంపల్సరీ వెళ్ళి అయితే వేయించేసుకోండి. మీరు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే మనం చాలా న్యూస్లో అయితే చూస్తున్నాం కదండి, అదే ప్రెగ్నెన్సీ లేడీస్కి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు వేయించుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది, సేఫ్గా ఉంటారని. సో వాళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి, తప్పకుండా వేయించుకోండి వీడియో. సో ఫ్రెండ్స్, నేనైతే వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఒక చిన్న వీడియో అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అండి, చూసాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా కోవిడ్ వ్యాక్సినేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. సో నేను అందరికీ చెప్పేదైతే ఉంటే మీ అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ అనేది వేయించుకోండి, మీ ఫ్యామిలీతో హ్యాపీగా సేఫ్గా ఆనందంగా ఉండండి. సో నాకు తెలిసి చాలా మంది అయితే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో, లేకపోతే బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్ ఇలాంటివి ఎక్కువ వస్తాయేమో అని. ఇంకొంతమంది అయితే ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్నా సరే మళ్ళీ కరోనా వస్తుందేమో అని భయంతో అయితే వేయించుకోవట్లేదు. సో అలా అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కరోనా వచ్చి నాకు తెలిసి నియర్లీ 2 ఇయర్స్ అయిపోతుంది కదండి. మనము లాస్ట్ డే సేమ్ ఇదే టైం అయితే కరోనాతో మనం అప్పుడు చాలా పోరాడడం, ఎందుకంటే ఆ టైంలో అసలు వ్యాక్సిన్, సో ఆ టైంలో అప్పుడు వ్యాక్సిన్ అనేది కూడా లేదు. మనం ఇంట్లోనే హోమ్లోనే సేఫ్గా ప్రికాషన్స్ అనేవి తీసుకున్నాం, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అలాంటివి తీసుకునే ఉన్నాం. సో ఈ టైం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ మనకు వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది, నిజంగా మనం చాలా లక్కీ అండి. సో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అది పూర్తిగా కరోనా అయితే తగ్గకపోవచ్చు, సో మనలో కొంతమైన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో వ్యాక్సిన్ అయితే తప్పకుండా తీసుకోండి, ఎవరూ నెగ్లెక్ట్ చేయొద్దండి. సో అందరూ అయితే వ్యాక్సిన్ అయితే తప్పకుండా వేయించుకోండి. సో అలాగే ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి రాత్రి పగలు మన కోసం కష్టపడిన డాక్టర్స్, శానిటరీ వర్కర్స్, పోలీస్, అంబులెన్స్ డ్రైవర్స్, నేవీ, ఎయిర్ఫోర్స్, ఇలా అందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. సో వాళ్ళైతే మనకు ఎంతో కష్టపడ్డారు కదా. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ది డాక్టర్స్, ఆల్ ది శానిటరీ వర్కర్స్, ఆల్ ది పోలీస్, ఆల్ ది నర్సెస్,
ఆల్ ది ఎక్సెట్రా అండి. సో మీరైతే అందరూ నెగ్లెక్ట్ చేయకుండా కరోనా వ్యాక్సిన్ మాత్రం తప్పకుండా వేయించుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.